సెల్ఫోన్ లో వీడియో తీసి నాతో ఏం ఆడుకుంటున్నారే? ఇవాళ అమ్మాయిని గణేష్ గారికి పరిచయం చేస్తే ఓ పని అయిపోతుంది. హలో గణేష్, మార్కెట్ కి కాయగూరలు కొందామని వచ్చానయ్యా. నాకెవరు తోడలేరు, నువ్వు వస్తావా? కొంచెం వస్తావా? వచ్చే 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 అమ్మయ్యా వస్తున్నాడంట. ఆ అమ్మాయి కూడా ఫోన్ కొట్టేద్దాం. హలో, నేను వార్డెన్ మాట్లాడుతున్నా. ఆ గణేష్ ఇక్కడికి వస్తున్నాడు, నువ్వు కూడా మార్కెట్ కి వచ్చే. వస్తున్నావా? ఐ యామ్ కమింగ్ 15 మినిట్స్. దా 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 అమ్మయ్యా ఒక పని అయిపోయింది అబ్బా. ఓరి పీనా సోడా, ఎంగిల్ తాగడానికి సిగ్గు లేదురా నీకు? మంచి మర్యాద లేని ఎదవల్లారా? ఎంగిలి కూడు కాసపడే కుక్కలా? చిచి, పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఏయ్, ఎవరినిరా ఒంటెలు తాగమంటున్నావు? నిన్నే నిన్నే తాగమంటున్నాను రా. నన్న మరి నేనెందుకు తాగాలి? అవును, నేను కొనుక్కున్న కూల్ డ్రింక్ నువ్వు తాగావు, దానికి బదులు ఒంటెలు తాగొచ్చు కదా. ఏయ్, నేను డబ్బులు ఇచ్చి తాగాను రా. నేను డబ్బులు ఇచ్చా? నేను డబ్బులు ఇచ్చి కొన్నానయ్యా. నేను కొనుక్కున్నదయ్యా. నేను కొనుక్కున్నావా? అవును, నేను డబ్బులు ఇచ్చి నీ దగ్గర కొన్నాను. డబ్బులు ఇచ్చి తీసుకున్నాను. చెప్పు చెప్పు. నీ కూల్ డ్రింక్ ని చెత్త కుండీలో వేసుకొని నాకు దాహం వేసి నేను కొనుక్కొని తాగుతుంటే నన్ను ఒంటేలు తాగమంటావా? అది నలుగురు ఒంటేల్ని. వేగవా, ఇక మీదట ఎప్పుడు కూల్ డ్రింక్ తాగినా ఒంటేలే గుర్తుకొస్తుంది. అసలు తప్పంతా నీది. నువ్వు రాగానే నేను కొనుక్కున్న కూల్ డ్రింక్ లాంటిది నువ్వు కొనడం నీ మొదటి తప్పు. మళ్ళీ దొరకనట్టు దొంగోళ్ళ లబకు లబకు అని తాగావు చూసావు, అది నీ రెండో తప్పు. నువ్వు అలా తాగడం చూసి నువ్వు దొంగడు అనుకుని నేను తిట్టాను. జరిగిందేదో జరిగింది, నీకు నాకు ఏ సంబంధం లేదు. నీ దారిని నువ్వు, నా దారిని నేను పోతాను. రేయ్, తప్పించుకుందామని చూస్తున్నావా? గుండు కొట్టుకొచ్చానని తప్పేలా వాయిద్దాం అనుకున్నావా? వాయించే అలవాటు నాకు లేదు. ఇప్పుడు నేను వాయిస్తాను. ఏంటి వాయించేది? ఏంటి ఏం చేయబోతున్నావు? 5-6 సంవత్సరాలు నువ్వు కుక్కలా ఒంటేలు పోయాలి. కండ పీకావు కదరా. ఛా, పూర్వం కొట్టేవాళ్ళు ఇప్పుడు కొరుకుతున్నారా? ఎప్పటికప్పుడు ట్రెండ్లు మారుస్తారంటారా? మీరు నాశనం అయిపోను. అయ్యో, గణేష్ రాలేదు, ఈ అమ్మాయి రాలేదు, ఏమిటో? అన్ని కొనేశారా? లేదయ్యా, ఇప్పుడే వెళ్ళి కొనాలి రా. ఏంటి వార్డెన్, ఫోన్లు అన్ని కొనేసానని చెప్పారు? ఇప్పుడు ఏమైందని 5 నిమిషాల్లో కొనేయచ్చు. వెళ్దాంరా. లేదు, నేను వెళ్తాను. నేను ఎక్కువసేపు బయట తిరగకూడదు వార్డెన్, నా మాట వినండి. మీరు రండి. సారీ రా గణేష్, వెళ్దాం. చెప్తే వినండి వార్డెన్, నన్ను అర్థం చేసుకోండి. 5 నిమిషాల్లో ఏం? లేదు, నేను వెళ్తున్నాను, మీరు రండి. ఇదిగోండి మీ స్లీవ్. చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చే వారం తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టిస్తున్నాను. దానికి ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేమో చూడు. మేము దువ్వుకుంటాం, నాకు చుట్టుంది, ఇది చెదిరింది, దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెని కూడా తెచ్చుకున్నాం. మేము చెరిపేసుకుని మరీ దువ్వుకుంటామండి. ₹30 లక్షల కారు నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? అతనక్కడ ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏ ఊరో కూడా తెలిచావట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా, ఏమయ్యా ఈశ్వర, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోడిని బతికిలాడి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకు ఏమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు? ఏంటా లుక్కు అడుగుస్తావండి? సమాధానం చెప్పు.
మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత ఫిలనిజం. ఇక స్టార్ట్ చెయ్యి. నానా మన లారీ మనం ఇంటికొచ్చింది క్షమించమని అడగడానికి. ఇక్కడ నీ కోపాన్ని చూపించుకు, తగ్గుండు. నేనెందుకు క్షమాపణ అడగాలి? అది తనని నేను అడగను. రే లుంగి తింటానరా. ఇంకా నయం గోచితో ఉండమన్నావు కాదు. ఈ అబ్బా కొడుకులు నన్ను చితక బాధడానికి ఇక్కడికి వస్తున్నట్టున్నారు. అక్కడికొచ్చి గొడవ పెడితే పోలేని పెద్ద మనసుతో ఊరుకున్నాను. రాయుడు గారి ఇంటికే వచ్చి గొడవ పడుతున్నారంటే అర్థమైందిరా? అర్థమైంది. జీవితంలో ఎప్పుడు మర్డర్ చేయనని మా అమ్మకి మాటిచ్చానన్న రహస్యం తెలుసుకునే కదా ఇక్కడికి వచ్చి గొడవ పెడుతున్నారు. ఆ ఒట్టు క్యాన్సిల్ చేస్తున్నాను రా, క్యాన్సిల్ చేస్తున్నాను. 7 ఏళ్ల వయసులో మా నాన్నని హత్య అంటే ఏంటని సరదాగా అడిగాను. వెంటనే రోడ్డు మీద పోతున్న వాడిని పిలిచి తల నరికి నా చేతులు పెట్టి కొడక ఇదిరా మర్డర్ అంటే అన్నాడు. అలాంటి పౌరుషం కలిసిన మట్టిలో పుట్టిన వీరుడు రా ఈ పులిపా. ఏంట ఆవలిస్తున్నారు? చందమామ కదా అనుకుంటున్నారా? అక్కడ జరిగిన గొడవ జన్మలో రాయుడు గారికి నేను చెప్పనని సీతమ్మ గారికి మాట్లాడడం వల్లే మీ ముగ్గురు బతికిపోయారు. లేకపోతే పోండి రా, పోండి. పోయే ముందు ఏదైనా వదిలేసేళ్ళండి రా, ప్రాణాలు వదులుకోకండి పిచ్చి కుక్కలు. అమ్మా మాకున్న ఆశ లారీ ఒకటే, దాన్ని నమ్ముకుని మేము బతుకుతున్నాం. మమ్మల్ని క్షమించి లారీ ఇచ్చేయమ్మా. అది జరగదు, జరగదు, జరగనే జరగదు. ఆ లారీ మాకు ఇచ్చేస్తే మేము ఊరు వదిలిపోతాం. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే మేమిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఊరు వదిలిపోతామంటే ఎలా? ఆ హామీ ఇచ్చినందుకే క్షమాపణ అడుగుతున్నాం. ప్రతిదానికి మీరు క్షమాపణ క్షమాపణ అంటే సరిపోతుందా? ఇంకేం కావాలి? తిరిగి నువ్వు నన్ను కొట్టాలా? కొట్టు. నిన్ను కొట్టిన పాపం ఇంతటితో పోతుంది. కొట్టు. నిన్ను తిప్పి కొట్టడానికి నీ అనుమతి నాకు అక్కర్లేదు. అది ఎక్కడి వాళ్ళు అక్కడ ఇస్తాను. ఏంటిది, క్షమాపణ అడిగితే లారీ ఇస్తారని తీసుకొచ్చు? పరువు పోతుంది. సరే ఆ లారీ నువ్వే ఉంచుకో. రోజు దాన్ని కాస్త కాస్త కొరుకు తిని కొవ్వు పెంచుకో. సంతోషమేగా ఊరికే క్షమాపణ అడుగుతామని చెప్పి ఇక్కడికి వచ్చి శాంతం దిగజారిపోయారు. రండి మీ మాట మేము చూడండి. లారీ కోసం సీతమ్మ అంటే సీతమ్మ గారే పగ తీర్చుకుంది. నువ్వు చిత్ర నీకు తిప్పిచ్చేశాను. ఇది పిల్లా పిడుగా జాకీ జాన్ చెల్లెలా పెద్దమ్మ కూతురు కూడా అయి ఉండొచ్చు. అమ్మా మోత మోగించారు. పులిని బట్టి కాళ్ళు విరిచి పిసుకమన్నదో జీవో, అది ఏమి న్యాయమో, ఇది ఏమి ధర్మమో. సనాసి ఆ రాయుడికి నీకు ఏంట్రా లింకు? అదెందుకు అడుగుతావులయ్యా? అదో పెద్ద లవ్ స్టోరీ. మా అక్క కూతురు కళ్యాణికి నేనంటే ప్రాణం, అది పెట్టే చాపుల్స్ అంటే నాకు ప్రాణం. అది ఒకసారి అన్నం రెడీ చేసుకుని చేపల కోసం పోయింది 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 పోయి లారీ కింద పెట్టి చచ్చిపోయింది. అప్పుడు చేపలకు దండం పెట్టి ఇంట్లో ఉన్న చింతకాయ పత్రితో అడ్జస్ట్ అయిపోయాను. అది బాబాయ్ జస్ట్ మిస్. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక వీరుణ్ణి గుండె ధైర్యం ఉన్నవాడిని రాయుడు గారు కావాలని అడిగారంట. పులిపాండు నా పేరు వినగానే ఆయన మనసులో వచ్చి నన్ను టపక్కన వేసుకుని వెళ్ళిపోయారు. అసలు అందులో గమ్మత్ ఏంటంటే పల్లెలో చేరిన వెంటనే రాయుడు గారు నన్ను పైకి కిందకి 2 నిమిషాలు చూశాడు. కాళ్ళు చేతులు పిసుకమన్నాడు. నా ఫేస్ చూడగానే నేను అలా కనబడ్డారో ఏంటో. ఆయన సంగతి వదిలేసా. రాయుడు కూతురు సంగతి ఏంట? అంత శ్రద్ధగా అడుగుతున్నా. సీతమ్మ చాలా మంచి అయితే ఆవిడకు చెడ్డలు పాటుంది. తల్లో 4 గంటలు పీకి గుండ్రంగా చేసి అతికించుకున్నాను. సిగ్గెందుకు? ఇది పెట్టుకుంటే నేను 4 భయపడుతున్నాను. 4 పంచాయతీలు వస్తారని చిల్లర రాలుతుంది. ఇది లేకుండా చూడండి, చిన్నపిల్లలా ఉన్నానా? ఇది పెట్టుకుంటా చూడండి. మీరు కూడా భయపడుతున్నారు కదా. అయ్యా అయ్యా ఎన్ని రోజుల నుంచి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏ రోజు జ్ఞాపకం వచ్చానా? అయ్యో వయసు, ఆ బొండు బేబీ ఇప్పుడే సినిమాకు వెళ్ళింది. ఈ రోజు పూర్తిగా రానే రాదు. ఈ రోజు మన ఇద్దరు ఒంటరిగా ఉందా? జాలీగా సంతోషంగా.
మొట్టమొదటగా మీ ఇంటికి వచ్చాను, ఏదైనా ఆఫర్ చేయొచ్చు కదా? ఏం కావాలి? నేను వెళ్ళి పప్పు బెల్లం తీసుకున్నా. ఫ్రెష్ జ్యూస్ జ్యూస్ 5 నిమిషాలు తీసుకొస్తాను. నేను కూడా మా బొండు బేబీ వచ్చిందని భయపడ్డాను. అవును, జ్యూస్. ఇది జ్యూస్ ఇదిగో తీసుకొస్తా, ఇప్పుడు తీసుకొస్తా. డార్లింగ్ ఏమైంది? ఏం లేదు, బొమ్మ చూస్తున్నా. ఎవరు నా కళ్ళు కనిపించినట్టుగా ఉన్నారు. డార్లింగ్ జ్యూస్ మొహం వేడును. ఇది నేను ఖచ్చితంగా బాస్ తో చెప్తాను. నువ్వు రాజేష్ బాస్ పట్టించారని ఆయన అనుకుంటున్నారు. నువ్వు నోరు తెరవక ముందు ఆయన నిన్ను షూట్ చేస్తారు. చెప్పనివన్నీ చెయ్యి. నిన్ను వెళ్లే దారిలో కారు రిపేర్ అయింది, అందుకే మేము తిరిగి వచ్చాం. వంకాయ, కారు కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం తెలియదు. నిన్ను నమ్ముకుని నేను ఫోన్ అయ్యాను చూడు, దాన్ని అనుకోవాలి. వెళ్ళవయ్యా, వెళ్లి ముందు ఆ కారు రిపేర్ చేయించు. ఈసారి మళ్ళీ కారు రిపేర్ రాని, అప్పుడు చెప్తాను నీ పని. కారు రిపేర్ చేయించడం కంటే నీకు ఇంకేం పని ఉంది? నేను నిన్ను వెళ్ళమంటే నువ్వేంటి నన్ను వెళ్ళమంటున్నావు? వెళ్ళవయ్యా, వెళ్ళ. ఇక ముందు ఇలా జరిగిందో, కారు మాట్లాడుతున్నారు. నాలో నేనే మాట్లాడుకుంటున్నా. లేదు లేదు, లోపల ఎవరు ఉన్నారు? మమ్మీ ఎవరో చూడు. ఎవరు లేరు బేబీ. అయ్యో బేబీ, బిలీవ్ మీ. అయ్యో ఎవరు లేరు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ మొహం సరిగా లేదు, చూపు సరిగా లేదు. జరగమంటుందంగా. అయ్యో అమ్మా, అయ్యో బాబా. ఎవరు ఉన్నారన్నా, ఎవరు లేరంటే? అయ్యో నేను చూశాను. నేను చెప్పింది వినకుండా ఈ చిన్నపిల్ల మాట విని మొగుండి అనుమానిస్తున్నావు కదే. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. లేదమ్మా, ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఉన్నారు, పారిపోయిన మీ నాన్న ఉన్నాడు. చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదు. అవును, బయటకు వెళ్ళి నాకు చూస్ చేశానన్నవి. నేను తిరిగి వస్తానని నీకెలా తెలుసు? చూసు. చెల్లె బయటనే అనుకున్నా. ఎలా వెళ్తావు చూడు, నేను అడిగిన ప్రశ్నకు ముందు జవాబు చెప్పు. ఏం ప్రశ్న? బయట ఉన్న కారు ఎవరిది? ఏ కారు? మన ఇంటి గేటు ముందుంది ఆ కారు. ఆ కారు, ఆ కారు, అది కారే. అదే, ఎవరి కారు అని అడుగుతున్నాను కదా. ఎవరిదంటే? నా కారు అని చెప్పొచ్చు కదా. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి చూస్తున్నావు, అడుగుతున్నారుగా చెప్పొచ్చు కదా. 5 నిమిషాల ముందు మనం కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. నేను బాత్రూమ్ వెళ్ళొచ్చా మర్చిపోయావా? న్యూ క్లయింట్ బేబీ. బయట ఉన్న కారు నాదే. చూసు నాకే. అరే భలే టక్క 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 చెప్తున్నారే, ఇతని బదులు మీరు లారా ఉండొచ్చు. ఓకే వేణుగోపాల్, సీ యూ ఇన్ కోర్ట్. అవును, మన ఇద్దరం కేసు గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక బండ రాక్షసి బయటకు వెళ్ళిందని చెప్పారే, అది ఈవిడేనా? వస్తానండి. ఈ చైన్ చూసావా? చైన్ ఎక్కడదయ్యా ఈ చైన్? నా బర్త్డే గిఫ్ట్ కొనిపెట్టాను, గిఫ్ట్ కొనిపెట్టాను అన్నవి, అది ఇదేనా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
ఏంటయ్యా నువ్వు ప్రేమగా కౌగులించుకుంటే ఎలా అరుస్తున్నావు? అదేం కాదు, సడన్ గా రోడ్ రోడ్ల మీద పడిన గాలిపించింది నాకు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడే నా గిఫ్ట్ కొనిచ్చావు, థ్యాంక్ యూ. అరే మహేషు, నువ్వు పువ్వు తీసుకెళ్తున్నావేంటి? మీ నాన్న నిన్ను నమ్మి పువ్వు ఇవ్వడే. నాన్నింట్లో లేడన్నా, అమ్మ ఈ పువ్వుల్ని కావూరులోను కళ్యాణపురంలోనూ ఇచ్చేసరమ్మంది. కావూరులోనా? అయితే కావూరులో ఇవ్వాల్సిన ఉత్తరాలన్నీ నువ్వు ఇచ్చేసాయి, కళ్యాణపురంలో ఇవ్వాల్సిన పువ్వులన్నీ నేను ఇచ్చేస్తాను. అలాగేనా? భాను ఇంట్లోనే ఉంది. ఇవన్నీ ఇచ్చేసి వచ్చేలోకి భాను వెళ్ళిపోతుందే. అన్న లెటర్లు, నాన్న పువ్వులు. ఇదిగో మళ్ళీ వచ్చాడే. అప్పుడప్పుడు హ్యాండిల్ బార్ బెండ్ అవుతుంది. ఏంటి పిల్ల, ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు. అమ్మాయి చూడడానికి అందంగా కనిపిస్తే చాలు, వెనకాలు తిరుగుతాను. ఊరుకోవే భాను. భాను, ఎందుకు నా వెనకాలి వస్తున్నావు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అదే పిల్ల, నీతో పువ్వులు నా తల మీద పోయడం, ఇలా నా వెనకాలే పడ్డం, నా ముందుకు రావడం, ఇవన్నీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఎండలో సైకిల్ తొక్కుంటూ ప్రతి ఊరెళ్ళి ఉత్తరాలు ఇచ్చేలోపు నా తల ప్రాణం తోక్కొచ్చేస్తున్నది. అందులో ప్రతి సన్నాసికి చదివి వినిపించాలి. ఉత్తరాలన్నీ ఇలా వస్తున్నాయంటే, పువ్వులు కూడా వస్తున్నాయి. పువ్వులు, ఉత్తరాలు, పువ్వులు, ఇదంతా వాడు పనే. పోకిరి గత రే, ఉత్తరాలన్నీ నీళ్ళలో వదిలేసి నా పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి అసలు పెట్టావు కదరా. ఏంటనా, లెటర్ అన్ని తడిగా ఉన్నాయి, నీళ్ళలో వేసావా? ఏం మనిషివే నువ్వు, ఒక బాధ్యత గల పోస్ట్ మ్యాన్ అనుకుంటే నీళ్ళలోంచి వచ్చిన నీరు పందిలో ఉన్నావు. ఇలాంటి పనులు చేస్తే నేను సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి పరేరు పోయే పువ్వు. అర్ధరాత్రి పూట అమావాస్య రోజున తక్కువ రోజున పుట్టిన యదవా, చేసిందంతా చేసేసి నన్ను ఉత్తరాలు నీళ్ళలో పడేసావంటావా? ఒరే మహేషు, ఎందుకురా గొడవ పడుతున్నారు? అవును, మన ఈ పుట్టిన ఆట ఎట్టుందిరా? చాలా బాగుందన్న. ఇలాగ రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆడుకుందామా? ఆడుకోవాలరా, ఆడుకోవాలి. గొడ్లన్నీ బురదలోనే ఎందుకుంటాయి చెప్పు. ఎందుకన్నా? ఎందుకంటే బురదలో ఆడుకున్న కొద్దీ మెరిసిపోతాయట. ఎవరు? నల్ల పంది, సేమ్ పంది కలిసి పొలాన్ని పాడు చేస్తారు. అరే బాబాయ్ రే, మీ నాన్నరా, మీ నాన్న రా, వెళ్దాం. మన అగ్రహారంలో ఉన్నారు కదా పురుషోత్తం గారు. అవును, ఆయన కూతురు భాను. అరే పాపిస్తి యదవా, పొద్దున్నే పదింటికి లేచి పళ్ళు తోముకోకుండా చద్ది కుడుతునే సన్నాసివి, నీకు అగ్రహారం అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఓనా, అన్నం అనుకుని ధైర్యంగా చెప్తే ఇలా హ్యాండ్ ఇస్తామండి. హ్యాండ్ ఇవ్వలేదురా కన్నా. ఏముంది, అమ్మాయి ఏమనుకున్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళ అక్కడ కూడా చేయదు. ముందు వాళ్ళ అక్కడ కరెక్ట్ చేసావు అనుకో, ఆ తర్వాత అమ్మాయిని ఈజీగా పట్ల పడేయచ్చు. చాలా చేస్తా. ఏంటన్నా? కొంచెం బైక్ లేపో, కొంచెం బైక్ లేపో. అయ్యో, ఎంత పెద్దది. ఒరే అన్న, నీ ఐడియా విని ఆవిడ వెనక వెళ్ళడం కంటే నా ఫిగర్ వెనక వెళ్ళుంటే ఎప్పుడో నా పని అయిపోయిండేది. ఐడియా ఇచ్చే మళ్ళీ చూడు. నీ వల్ల కాకపోతే ఇక నేనే గోతాలకు దిగుతాను. ఏమండి ఏమండి, వీడు గాయత్రి చుట్టే తిరుగుతున్నాడు.
నువ్వైనా బుద్ధి చెప్పొచ్చుగా. మీ చెల్లెలు భానుమతిని చూడగానే మా వాడి మనసులో ప్రేమ కలిగింది. ఇలాగే అనుకుంటూ పోతే వీళ్ళిద్దరికి వయసు అయిపోతుందని నేనే రంగంలోకి దిగాను. ఇప్పుడు చెప్పడం మీ నిర్ణయం, అమ్మాయిని ఇస్తారా లేదా? బుద్ధి లేదానా? అయ్యో, వాడు భానుని ప్రేమిస్తున్నాడు అది చెప్పడానికి నా వెనకాల తిరిగాడు. నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి నన్ను ఇబ్బంది పడేలా చూసావు. నాలుగైదు రోజులుగా నా నిద్ర చెడగొట్టావు కదవే. ఏంటి మీ ఇద్దరు ఇందాక నుంచి గుసగుసగుసగా మాట్లాడుకుంటారు, ఏంటి విషయం? మంచి విషయం మాట్లాడడానికి వచ్చారు. లోపలికి దయచేయండి, కాఫీ నీళ్లు తాగుతూ మాట్లాడుకుందాం. తాగుతావే? కాఫీ తీసుకోండి. చాలా సంతోషం అండి. తాగరా? తాగు. ఆగండి. ఎందుకు? ముందు రెండు చుక్కలు తీసి నేల కొదలండి. నేల మీద సాంప్రదాయం అనుకుంటాను. కళ్ళు మూసుకొని గబగబా తాగేయండి. తాగేశారా? ఇంకో 10 నిమిషాల తర్వాత మీరిద్దరూ ఇద్దరు. నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలు వెనకాల నువ్వు తిరుగుతావు, నువ్వు వీడికి ఐడియాని ఇస్తావు. అందుకే కాఫీలో విషం కలిపాను. నువ్వు కూడా అదో టైప్ కనవుతున్నావేంటి? ఇప్పుడు తాగింది విషయం వెలుగుడు మందు కాదు, పేలుడు మందు. ప్రేలుడు మంద? నేను పశువులన్నింటికి ఇచ్చే బేది మందురా. అన్నా ఏదో ఒకటి తగ్గి కక్కేద్దాం అన్నా. ఎడ వైద్యం చేయాల్సిందే. ఏమంటున్నావు అన్నా? అవునరా, ప్యాన్ నీళ్ళు కలిపి తాగుదాం పద. కడుపులో తిప్పడం మొదలు పెట్టింది, అన్లోడ్ చేసేస్తారా? అయ్యో, నడు నిలబట్టలేదు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయన్నా. విషం బయటకు వచ్చేసి ఉంటుంది కదన్నా. విషం మాత్రమే కాదురా, కడుపులో ఉన్నదంతా గట్టి చెట్టు వేసుకొని ఇడ్లీ తిన్నాం కదా, దాంతో సహా అన్ని బయటకు వచ్చేసినాయి. ప్రాణాలతో ఉన్నారే. సాంప్రదాయం ప్రకారం అమ్మాయిని అడిగినందుకు కాఫీలో విషం కలిపి చంపాలనుకున్నారే, న్యాయంగా ఉందా మీకు? ఇదిగో చూడు, నా చెల్లెలు వెనకాల నీ తమ్ముడు తిరగడాన్ని నువ్వే ఆపాలి. నా వెనకాల పోయేదే ఆపలేకపోతున్నా, మీ చెల్లెలు వెనకాల వెళ్లకుండా నేనే ఆపగలను. ఈసారి కలపలేదు, ఇంకొకసారి చూస్తే నిజంగా కలుపుతాను. ఏంటి, నిజంగానే విషం కలుపుతావా? మరి ఇప్పుడు మేము విషమే కలపలేదుగా, అబద్ధం చెప్తాం. ఎన్ని పంచాయతీలుగానే అంటున్నావు అన్నా, చూడు పిల్ల పాపలతో ఎంతమంది ఎండలో వెయిట్ చేస్తున్నారు. ఏమయ్యా, పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? ఆ తర్వాత పరంధామ రాలేదు, రామసుబ్బాయి రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. నాకు ఇలాంటి పంచాయతీలు 190 ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడంటే టప్పని ఉపయోగించుకొని పంపించాలి, అర్థమైందా? రే పానికి మాలా సాన్నాసి చెప్పించేయరా. ఏ ఎందుకు రచించుకుంటావు? ఎవరు మిస్ అవ్వకూడదని నేను ఆ మాట అన్నారా? ఎక్కువ మాట్లాడుతున్నా ఉండరా, నేను నీ ఒక్కడి కోసం ఇక్కడికి రాలేదురా, వీళ్ళందరి కోసం వచ్చా. ఏం నువ్వు మాట్లాడేది? తప్పకుండా, కొంచెం లేట్ అయితే ప్రతి వాడు నోరు చేసుకుంటాడు. తప్పకుండి. అరే అది బాలింత నాకేం తెలుసాయా, ఏదో నడువు నైస్ గా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి గిల్లాను. అంత మాత్రం మీరంతా పంచాయతీ పెట్టాలా? మీరు అసలు కడుపుకి అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఉండండి ఉండండి, తొందరపడద్దు తొందరపడద్దు. ఇస్త్రీ చేసిందా? రెడీగా ఉందన్నా. నువ్వు ఏడవద్దు రాస్కెల్, నువ్వు ఏడిస్తే నాకు ఎంత అవమానం తెలుసా? సరేనాయా, ఏదో ఆ అమ్మాయిని నడువు లైట్ గా గిల్లేందుకు నేను మీ వాడిని అనుకుని నన్ను క్షమించేసేయండి. చేసిందంతా చేసి నేను ఇవన్నీ అంటావా? అన్నా ఏదో ఐరన్ బాడీ కాబట్టి ఇంతమంది కింద తట్టుకోగలిగాను, ఇంకొకడైతే చూరుకునేవాడు.
చూస్తూ నుంచున్న మేమే తట్టుకోలేకపోయాం, మీరెలా తట్టుకున్నారన్నా? ఏయ్ బాగా నోటెడ్ అయిపోయావురా, ఈ సాగుతో శుభ్రంగా ఎలక్షన్లో నిలబడొచ్చురా. అవునరా, వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తనులు తిన్నాను రా, అదే సింపతితో వాళ్ళని నోట్లు అడుగుతాను, వాళ్ళు నన్ను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. మళ్ళీ పంచాయతీలో కలుద్దాం. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలను. ఏంట్రా భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలకు వెళ్తున్నారు, కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్ళాల్సిన కర్మేంటి? అక్కడ మన లెవెల్ పడిపోవట్లా? దానికి ఒక కారణం ఉందిరా, అటు ముందుకు వెళ్తే మీసాలడు మా మామ ఉన్నాడు, వాడు గోల్ ఎక్కువైపోయింది. నేను సైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్యలో నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు, దానికి మన కోపం వస్తుంది, దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తాం, కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రే బుర్రన్న. అరే దేనికైనా ముందు చూపు, ముందు చూపు ఉండాలిరా, తెలుసుకో. మీరు ఎక్కడికి రా. నో 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 నో, మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే, లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు తెలుసా. వెళ్ళండి. చెప్పకపోతే ఇంత ముందులాగా అన్నాను మొదలు పెట్టరా. సరే చావు. ఏంటంటే అన్నా, మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా, అవును, దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరో పెట్టాలనుకుంటున్నారన్నా? తెలుసు కదా, నీ పిల్లలకి నాన్నని, నీకు మొగుణ్ణి, మీ నాన్నకి పెద్దల్లుణ్ణి, ఈ మూడు పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్? అవును. అయితే ఏం చేయమంటారు? కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. అరే ఈ కుటుంబం కోసం బయటకెళ్ళి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్కి ఈ వెంకటసాం పేరు పెట్టలారే, పెట్టలేరా మీరు? ఏంటమ్మా గొడవ? ఏలేదు, మాట్లాడుకుంటున్నా మావయ్య. ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాడని ఫీలింగా? మళ్ళీ ఏంటమ్మాట్లాడుకుంటున్నావు మావయ్య, మాటి మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాను. మెల్లిగా మాట్లాడండి. ఏంటి మెల్లిగా మాట్లాడేది? ఎందుకు మెల్లిగా? అలా మాట్లాడండి. మీ అందరిని కట్టకట్టి కుమ్మొలి పెడతాను, జాగ్రత్త. ఎలా కుమ్ముతారు? ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైప్ లోనా? అంటే ఆ న్యూస్ కూడా వచ్చేసింది అండి దగ్గరికి. ఈ న్యూస్ మాత్రమే కాదు, ఇంకో న్యూస్ కూడా వచ్చింది. పిల్లలు ఇటు రండి. మీ నాన్నని ఎవరెవరు కొట్టలేదు? వీళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. మీ పిల్లలు మీలాగే ఉంటారు. నోర్మై రైస్ పిల్లకి నా పేరు పెడతారా లేదా సమాధానం చెప్పు. పెట్టరు పెట్టరు. నిలబడి. ఏంటమ్మా కింద గొడవ? వెంటనే నీ గొడవ పెట్టాయా? మాట్లాడుతుంది క్లియర్ గా వినపడుతుంది కదా, ఏంటమ్మా ఏంటమ్మంటావు? అన్నీ నీకే చెప్పాలి. మీసాలు పెంచేసుకోగానే అందరినీ భయపెడతాడు. చూడు, నేను మీసాలు పెంచుకొని వస్తాను. అయ్యో ఆ విషయంలో ఏదో బాగానే చంపేస్తారేమో. ఎవడరా అది, ఎవడరా కొట్టింది ఇప్పుడు? ఎవడు కనిపించడే? ఇది భ్రమయ్య. భ్రమైతే నొప్పి పుట్టదే. అమ్మా ఇంకా ఎన్ని ప్లాన్లు వేశారో ఏంటో చూస్తా. దేవుడు వెనక కూడా రెండు కళ్ళిచ్చుంటే ఈ నా కొడుకుల సంగతి చెప్పుండే. రే మళ్ళీ ఎవడరా కొట్టింది? తప్పుడు ఎదవల్లారా? ఎవడరా అది, ఏ అడ్డగాడుదో తెలియట్లేదే. తెలుస్తా మీ సంగతి, తెలుస్తా. డబల్తో తుడుచుకుంటుండగా డబుల్ డోస్ ఇచ్చింది ఎవడరా? ఎవడు ఎక్కడ నీ సంగతి తెలుసా? రే ఎవడరా, ఎవడరా అది? నేను కన్ను మూసి కన్ను తెరిచే లోపల నా కళ్ళు బైర్లు కమ్మేలా కొట్టారు. ఎవడరా? నేను ఎదవలా కనబడుతున్నానరా మీకు? నా చెవుల్లో ఏమైనా కాలీఫ్లవర్స్ కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయా మీకు? ఏండే, కాలీఫ్లవర్తో రకరకాల వంటలు చేసుకొని తినొచ్చు, దాన్ని చెవులో పెట్టుకుంటానంటారేంటి లూజులాగా? లూజు ఎవడరా లూజు? నేను లూజు కనబడుతున్నానా? కొట్టిన వాడు మాతో టైట్గా కొట్టాడు, నేను లూజు కనబడుతున్నాను నీకు? కాబోయే ఎంపీలారా రండి,
కాబోయే ఎమ్మెల్యేలారా రండి, ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, పంచాయతీ పెట్టి పరిష్కరించాల్సిందే. ఏంటి అంటాడా, ఎందుకు అందని పిలిచా? నీ సపోర్ట్ ఏంటి అప్పక జరగా, ఎవడ నన్ను కొట్టింది? ఏంటి కొట్టారా? ఎటకారమా, నేను మొహం కడుకునే లోపు టపీమని కొట్టడం, కళ్ళు తెరిచే లోపు వెళ్ళిపోవడం, ఎలా కనబడుతున్నారా మీకు అందరికి? నేను రే రే కాళ్ళు చేతులు ఎరగొడతానని అనుకుంటున్నారా మీరు? రే వార్డెన్ నే కొట్టారంట్రా. ఏంటి ప్రాబ్లం? ఈయన గారిని ఎవరో కొట్టారట, అది ఎవరో ఏంటో ఇప్పుడే కనిపెట్టాలి. అంతే కదా, వదిలే ఇప్పుడే కనిపెడదాం. రై రండ్రా. అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి, వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. రండి వార్డెన్ గారు, ఇట్రండి కనిపెడదాం. పదండి, నెట్టకు పడతారు. అవును, వీళ్ళనేంటి రన్నింగ్ రేస్ లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టా? అదే మీ డౌట్. ఒక్కో వంట వారికి ఒక్కో చేతివాటు ఉంటుంది. అదే విధంగా మిమ్మల్ని కొట్టాడే వాడికి ఓ చేతివాటు ఉంటుంది. ఆ చేతివాటంతో ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నానంటే, మిమ్మల్ని ఎవడో ఇక్కడ కొట్టాడు కదా, అదే ప్లేస్ లో వీళ్ళందరితో లైన్ లో కొట్టిస్తే వాడెవడనేది ఈజీగా కనిపెట్టేయచ్చు. ఏందదే, వీళ్ళందరినీ లైన్ లో నిల్చోబెట్టి టపి టపి మరి కొట్టిస్తావా? అవును ఉండ్రా. అక్కడ నలుగురు కొట్టినందుకే నా మాడు పగిలిపోయిందే, ఇక్కడ వీళ్ళందరి చేత కొట్టించడానికి నాదేమైనా తలకాయ లేక పనసకాయ? ఇదిగో అక్కడ కొట్టిన వాళ్ళని క్షమించేశాను, కానీ వీళ్ళందరికి తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోవడం కనిపెట్టాల్సిందే. నా చేతి వదలండి. ఏంట్రా బూరెలా ఉబ్బింది? ఉబ్బలేదన్నా, లైట్ గా పొంగింది. పొంగిందా, పుట్టుకొచ్చిందా? బాగా చూసుకోండి, ఏం కాలేదు. ఏంట్రా ఈశ్వలింగం? ఇది ముఖ్యమంటారా? మిమ్మల్ని కొట్టారే వాళ్ళు ముఖ్యం. ఇదే విధంగా రోజు కొట్టించి ఒక వారంలో కనిపెట్టద్దాం. వారం రోజులా? చుమచుమలాడుతుంది. అయ్యో ఎంత వాసింది, ఎంత వాసింది! మెదడు బయటకు వచ్చినట్టు చేశారు కదరా. అదేమన్నా హారనారా నొక్కి చూడడానికి? వాళ్ళు కొట్టిన దెబ్బలకే మాడు మండిపోతా ఉంటే మళ్ళీ నొక్కి చూస్తారంటారా జతవల్లారా? వార్డెన్ మమ్మల్ని కాదు, చివరికి మిమ్మల్ని కొట్టించాడు. భవానీని రౌడీల చేత కొట్టించమని స్టూడెంట్స్ అందరం కలిసి మీకు డబ్బులు ఇచ్చాం కదా. వార్డెన్ గారు, మిమ్మల్ని కలవడానికి ఒక అతను వచ్చాడు. ఎవరు? ఎదురుగా ఉన్నాడు చూడండి. ఏంటిది, మనిషిని చూస్తే హైటు వెయిటు సినిమా హీరోలా ఉన్నాడు. వీణ్ణి అడ్డం పెట్టుకుని ఆ భవానీ గడి భరతం పడతా. ఒరే ఒరే ఏంటంటే, నువ్వు పని చేయి, ఈ అబ్బాయిని తీసుకుని నా రూమ్ లో కూర్చోబెట్టు, నేను వచ్చి మాట్లాడతాను. అలాగే వెళ్ళబ్బాయి. సార్ అది అదంతా మనం మాట్లాడుకున్నట్టుగానే జరుగుతుంది, కానీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నేను చెప్తున్నా నేనున్నాను కదా, నో ప్రాబ్లం. వార్డెన్ ఎవరతను? ఎవరా, ఆరు అడుగుల హీరోలా కనిపిస్తూ ఉంటే ఎవరని అడుగుతావేంట్రా? నేను సెటప్ చేసిన రౌడీ, స్టూడెంట్లా వచ్చాడు. ఇక్కడ నుంచి హాస్టల్లో ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోలేరు, జాగ్రత్తగా ఉండండి. ఏదో పేపర్ మీకు చూపించి వెళ్ళాడే, అదేంటి? అది భవానీ గారిని ఎలా కొట్టబోతున్నాడు, ఎలా అటాక్ చేయబోతున్నాడో లిస్ట్ రాసి చూపించాడు, పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి పంపించా, అది మ్యాటర్. ఏంటో వీడిని మేపడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో ఏమో. మేము ఇచ్చాం కదా, కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. మీరు ఇచ్చింది అడ్వాన్స్ గా సరిపోయింది, వాడికి రోజుగా 500 ఖర్చు పెట్టాలి, నాకు 4000 జీతం, ఎక్కడి నుంచి తీసుకురాను? ఆ మాట అన్నారు చాలు. వేయండి వేయండి, ఆ భవానీ గారి సంగతి నేను చూసుకుంటాను కదా, వెళ్ళండి. మీరు వెళ్ళి మిగతా వాళ్ళ దగ్గర కలిసి సార్. ఓకే ఓకే సార్. అమ్మయ్యా, కాదు పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్ పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ? మిస్టర్ ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకెవరు చెప్పారు? నాన్ సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్.
ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో రక్తం. ఏంట్రా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలో మీ. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే, ఉండు నీ సంగతి చెప్తాను. ఇప్పుడు పదండి, ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. మరేం చేద్దాం? ఇలా రావయ్యా, నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్ ఒక వే పో. ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు, ఏంటో వే పో అంటున్నాడు. నువ్వేం చెప్పకర్లేదు, వెళ్ళు. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు, నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్లా కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటనా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఏయ్, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేసిన కానిస్టేబుల్ని ఇలా టీ తీసుకురా అంటే తప్పు కదా సార్. ఇదేమో అమాయకుళ్ళ అడుగు, సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే నాన్సెన్స్ కో టేక్ ఎ కప్ ఆఫ్ టీ. Yes sir. ప్రతి మాటకి ఎదురు మాట, ఎంత గురోజనో. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకర్గా నడుచుకుంటున్నాడు, డేంజరస్ ఫెలో. వీడిని కేర్ఫుల్గానే హ్యాండిల్ చెయ్యాలి. అమ్మో, జైల్లో ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్ మీ పేరేంటి సార్? వీరభద్రం. ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాశ్ గారి భావ్య కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరాత. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడలేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్ మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది. మదపుటేనుగు లాంటి నన్ను ఉంగోబెట్టి నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటా? ఊపిరి అడగ చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు ఏం లేదు, పండు అవతల అందరం. సార్ సార్ ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లో ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. ఎంత నల్లగా ఉంది. అమ్మో, వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట. ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా మొఖం తిప్పుకుంటూ వెళ్తుంది. మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళుతుంది. నువ్వేమో లేచిపోతున్నావు, అసలేమనుకుంటున్నాను నా గురించి? చాలు ఊరుకోండి, జైలుకి పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించదని కదా. మీ మొగుడంత చేతగాని వాడు కాదులేవే, ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు, అంత వన్ మ్యాన్ షో తెలుసుకో. అంత సీన్ ఉంటే ఇల్లరకం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో. మా నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరకని వెళ్ళి మునగాళ్ళని, ఆ వంశంలో పుట్టిన వాడిని నేను, ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? అయ్యో, చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను చెప్తాను చెప్తాను, వదలండి రా, వదలండి వదలండి వదలండి.
ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి. జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలాసేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అవునే, ఆ సౌండ్ విన పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకున్న బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి ఆరుకొల్లో వచ్చారే. చూడు లక్ష్మి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. హలో దినేష్, నేనేరా మాట్లాడేది? మా నాన్న పాస్ పోసినందుకే పోలీసు పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికి చెప్పేసి ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు, ఎందుకంటే ఆవిడే గుచ్చి గుచ్చి అడిగింది. డియర్ స్టూడెంట్స్, మీ పనులు కాసేపు ఆపితే కాసేపు నా పని నేను చూసుకుంటానన్నమాట. ఓకే, నంబర్ వన్. వన్ మినిట్ సార్. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మూమెంట్. హలో, గుండె స్పీకింగ్. రే మాస్టర్, అటెండెన్స్ తీసుకుంటున్నారా? రే ఫోన్ వాడికి చెప్తా. మీరు కనివ్వండి సార్. నెంబర్ టూ. హలో సార్, నేను ఫ్రెండ్స్ తో పాటు క్యాంటీన్ లో ఐస్ క్రీమ్ తింటున్నాను, అందుకని ఫోన్ లోనే టిక్కులు పెట్టుకోండి. ఫోన్ తీసుకోవాలా? ఎందుకు సార్ టెన్షన్ పడతారు? మీరు రావటం టిక్కులు వేయటం మీ ఎస్ఆర్ అంటే సీల్ లేదు. కాలం మారిపోయింది సార్, సెల్లర్ ఫోన్ ఎందుకు కనిపెట్టింది? ఐ సార్, రోల్ నెంబర్ టూ. ఎస్ సార్. థ్యాంక్ యూ మిస్టర్ శివానందం. టుమారో మార్నింగ్ టిక్కుల్ టైంలో స్కైలైన్ థియేటర్ అన్నకొండ. సెల్యులర్ ఫోన్స్ ఇప్పుడు క్లాస్ రూమ్ లో కూడా ఉపయోగపడతాయి అన్నమాట. వరే 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 వరే, నిన్ను తగల బెట్ట. క్లాస్ లో కూడా చెట్ల కింద మీటింగ్ పెట్టారండి సార్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సార్. ఫ్రెండ్షిప్ డే? రిపబ్లిక్ డే ఉంది, ఇండిపెండెన్స్ డే ఉంది, ఫ్రెండ్షిప్ డే ఏంట్రా? ఉంది సార్. శత్రులైనా మిత్రులైనా అందరూ ఆనందంగా కలుసుకొని చేతులు కలిపే రోజు సార్. ఎందుకు చేతులు కలపడం? డిస్టమ్ డిస్టమ్ ఫైట్ చేసుకోవడానికి? ఫైటింగ్ చేసుకోవడం కాదు సార్, చెప్తాను రండి. అరే శివానందం. అరే అవునరా, అవునరా, అవునరా. నేను ప్రొఫెసర్ని, నువ్వు స్టూడెంట్? రా ప్రొఫెసర్ అయితే ఎట్లీ స్టూడెంట్ అయితేట్రా. పది సంవత్సరాల క్రితం ఇదే కాలేజ్ లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ పై చదువుకున్నావు, అది మర్చిపోయావా? నువ్వైనా నేనైనా ఎప్పుడైనా ఒరే అని పిలుచుకున్నావా? ఈ రోజు ఎందుకు పిలిచాను? ఫ్రెండ్షిప్ డే కాబట్టి. అందుకని మనం అంత హ్యాపీగా జాలీగా ముస్తఫాలదు. అసలు ఆంధ్రాకి ఆఫ్రికాకి ఫ్రెండ్షిప్ ఏంట్రా? దరిద్రుడా ఆంధ్ర అయినా ఆఫ్రికా అయినా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. ఇది నేను వదలరా శివానందం, నేను వదలరా. నాకు జన్మలో ఫ్రెండ్షిప్ లేదు. సార్ నేను బయలుదేరుతాను. బయలుదేరుతున్నావా? పట్టుకో పట్టుకో పట్టుకో. నీకు నమస్కారం. ఇప్పుడు నాకు మనశ్శాంతి. నెల రోజులు ఉంటానన్న 6 రోజులకే బయలుదేరుతున్నావు చూడు, సంతోషం. వెళ్ళిరా బాబు. కరెక్ట్, నెల రోజులు ఉంటానన్నవాడు 6 రోజులకే వెళ్ళిపోతున్నందుకు సంతోషపడుతున్నాను. కానీ నెల రోజులు ఉండి చెయ్యవలసిన పనిని పనిని 6 రోజుల్లో ఫినిష్ చేసి. ఏంటది ప్రియా, మనం 6 రోజు రాత్రి మనిద్దరం లవ్స్ గురించి మాట్లాడుకున్నాము, మీ నాన్నకి చెప్పలేదు? డాక్టర్, మీ కళ్ళ చూడు, నా రూమ్ లోనే వదిలేశారు. దీని సంగతి తర్వాత, ముందు ప్రియ లవ్ గురించి చెప్తాను. ఏరా, నీకెంత ధైర్యం లేకపోతే నా కూతురు లవ్ గురించి నాకే చెప్తావా? ఇదేంటండి, మీ కూతురు లవ్ గురించి మీకు చెప్పక ఈనాడు వార్త, ఆంధ్రజ్యోతి, హిందూ ఎక్స్ప్రెస్, స్వాతి, అభిసారిక, వండర్ వరల్డ్, ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటావా? ఏవే, అసలు వీడు ఎవరో, ఏ ఊరో, ఏ కులవో తెలియకుండా 6 రోజులకి వీడి మీద. సార్ సార్ సార్, ఒట్టి టెన్షన్ పార్టీలో ఉన్నారే. మీ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పాను, కానీ నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ప్రియ లవ్ చేస్తోంది డాన్స్ ప్రొఫెసర్ విశ్వనాథన్. విశ్వనాథన్ పిల్లవాడు, చదువుకున్నవాడు, గుణవంతుడు, పైగా మీ అమ్మాయిని ప్రేమించినవాడు. ఆ రోజు రాత్రి ప్రియతో వేళ్ల ప్రేమ గురించే మాట్లాడుతున్నాను. మరుసటి రోజు విశ్వనాథ్తో కూడా ఈ విషయం మాట్లాడాను. మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ప్రియని తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీరు కూడా బాగా ఆలోచించండి. వంశంగింశం అంటూ లక్షణమైన సంబంధాన్ని వదులుకోకండి. తల్లకిందులుగా ఎన్నాళ్ళు తపస్సు చేసినా అటువంటి కుర్రాడు దొరకడు. లగ్గాలు పెట్టుకున్న తర్వాత నాకు శుభలేఖ పంపండి. కావాలంటే మీ రెండో అమ్మాయిని. అయ్యా, నేను తప్పకుండా శుభలేఖ పంపుతాను, వెళ్ళిరండి అయ్యా. నిజంగా? నిజంగా.
ఎవర్నో మర్చిపోయానే. స్వర్ణ నా ప్రాణం పోయిన నా పెళ్ళంతో నిన్ను మాట్లాడినా చొక్కా అంట చొక్కా తిరగేసేసుకుని ఇంత గాడి చించుకునేసుకోవచ్చు కదా, మళ్ళీ దానికి పెద్ద స్టైల్ ఒకటి. నీ బాబుగాడు సుత్తా, నా డబ్బు ఎండి కాస ఏం పడం, మై మనీ. నా చొక్కాని చించి వేసుకుంటాను, చించకుండా వేసుకుంటాను, నీకెందుకు ఎక్కువ. పని పాప, ఇదేంటి తిరగల్లా తిప్పుకుంటూ వచ్చి ఇతరుండగా నాకంట్లో పడింది. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రికి దీన్ని కోండి పెట్టిన లటక్కను పట్టేయాలి. ఇది టూ మచ్. ఇది టూ టూ మచ్. ఏది ఏంటి? టూ మచ్. ఏది బాబు? ఏంటి ఏమన్నారు? కోడి కోడి ఏలేదు, నన్ను కోడి అడిగాడు, నేను కొనివ్వలేదు, కోపం వచ్చి నీకు కంప్లైంట్ చేశాడు. చెప్పండి అయ్యా. రాజాది రాజా, అరుణాచల, నరసింహ, దళపతి, ముత్తన్న, నువ్వు బయలుదేరన్నా, కలిసిమెలిసి ఉన్న కాపురాన్ని కంపు కొట్టించగా ఆయన, నువ్వు బయలుదేరు, నువ్వు బయలుదేరన్నా, నువ్వు బయలుదేరిన ఆయన. ఏంటి నువ్వు పాలు దాకా చిక్కిపోయావంట, బూసు దాకి బలవంటున్నాడు. అంతే అంతే. ఏంటి చిన్న సామెత చెప్పి బయలుదేరు. వెనకటికి అష్టవంకరలున్న అవిటివాడు అష్ట భార్యలు కావాలన్నట. హలో హలో, వచ్చేసారా? ఎక్కడున్నారు? ఎక్స్క్యూజ్ మీ, హలో, కుడ్ యు ప్లీజ్ హెల్ప్ మీ? యెస్, వేర్ ఇస్ దిస్ బాట్? ఎక్కడేం చేస్తున్నారండి? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ తర్వాత, ముందు అక్కడికి రండి రండి. హలో హలో, వీడి ఇంకా ఫోన్ పెట్టడం లేదా? ఎక్కడేం చేస్తున్నారు సార్? వాడు హలో హలో అని గంట సేపు నుంచి అరుస్తూనే ఉన్నాడు. రండి రండి. రాజేష్ ఎక్కడ ఉన్నాడు? ఇంగ్లీష్ అమ్మాయితో తెలుగులో మాట్లాడుతున్నావే, వేర్ ఇస్ రాజేష్? హూ ఇస్ రాజేష్? అదేనండి, కాసేపటికి ముందు. లైరో దొంగ రాస్కల్. ఓ, ఇక్కడికి వచ్చారా? కొట్టానంటేనా? కొడతావా? రావరాయ్, నా దగ్గర ఫీజు తీసుకుని నాకే ద్రోహం చేస్తావా? నో 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 నో. ఏంటి రావా? నో నో నో. ఆడు నాకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాడు, వీడు నన్ను పట్టించాడు, నువ్వు వీడితో కలిసి తిరుగుతున్నావా? అయ్యో, మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు. ఏంట్రా ఫీల్ అవ్వడం? రాయ్, నిన్ను సంబంధి వదిలిపెట్టను. అందరూ కలిసి నాకు విరుద్ధంగా గోయి తవ్వుతున్నారా? నిన్ను సంబంధి వదిలిపెట్టను, నిన్ను సంబంధి వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్ళాడు ఈ లాయరు? లాయర్ గారు ఇక్కడేం చేస్తున్నారు? ఏం సమస్య? నాతో ఏం చెప్పుదయ్యా? వచ్చి అయ్యగారితో నిజం చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద ఆపరేషన్ థియేటర్? థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, డాక్టర్ వాడిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లే ముందు మీరు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయాలి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాడు నోట్లో పుండిపడి సావాలి. అవును, డాక్టర్ అంటున్నారా? ఎక్కడ చదువుకున్నారు? వెంకటేశ్వర యూనివర్సిటీ. అది మాత్రమే కాదు, వాడిని పొరోటా లాగా గొంతు పట్టుకుని పిసికేసి ఆ రాయి మీద వేసి గట్టిగా గుద్ది 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 సాగొట్టాలి. వాడిని వదిలిపెట్టకూడదు. వాడిని వచ్చేశాడు. లాయర్ గారు, ఏమైంది? లాయర్ గారు, ఎస్ ఏమైంది? ఎవరు బాబు? మన లాయర్ వేణుగోపాల్. ఏదో చెప్పాలని వచ్చారు, చెప్పకుండానే పడిపోయారు.